ఏపీ కర్ణాటక రాష్ట్రాలకు తాగు సాగునీటి వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఉపద్రవం ముంచుకొచ్చింది. ఈ ప్రభావం రెండు రాష్ట్రాలపైన పడింది. దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తుంగభద్ర డ్యాం మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. వరద ఉధృతికి పుల్లింగ్ చైన్ తెగిపోయి 19వ నంబర్ గేట్ కొట్టుకుపోయింది. దీంతో రాత్రి నుంచి సుమారు 75000 క్యూసెక్కుల నీరు వృధాగా దిగువకు పోతుంది. ఇదే విధంగా వెళ్తే రోజుకు 9 టీఎంసీల నీరు వృధా అవుతుంది. ఈ నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి 1,00,000 క్యూసెక్కుల మేర నీరు వృధాగా పోతోంది. నిపుణుల సలహాలు సూచనలతో గేటు కొట్టుకుపోయిన చోట రోప్ వైర్లు, ఇనుప రాడ్ల చోట వెల్డింగ్ పనులు చేపడుతున్నారు అధికారులు. డ్యాంలో ఉన్న 60 టీఎంసీల నీరు ఖాళీ అవగానే గేట్ ఏర్పాటు పనులు చేపట్టనున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఏపీ వాటా 35% ఉండగా డ్యాం నిర్వహణకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.